పెద్దారవీడు మండలం గ్రామ బస్టాండ్ ఆవరణలో కరోనా టెస్టుల కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంజీవని బస్ ద్వారా 47 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించారు. దాదాపు 12 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలియజేశారు. పెద్దారవీడు మండల ప్రాథమిక వైద్యశాల వైద్యులు మాట్లాడుతూ, మండలంలోని అన్ని గ్రామాలలో కరోనా వైరస్ లక్షణాలు ఉంటే దాచుకోకుండా ధైర్యంగా కరోనా టెస్టులు చేయించుకోండి అని తెలిపారు. అయితే అధికారులు మాత్రం మండలం ప్రజలకు 10 గంటలకు సంజీవని బస్సు వద్దకు రావాలని తెలియజేశారు. డాక్టర్లు 12 గంటలకు రాకపోవడంతో డాక్టర్ల తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఉమారాణి, ఎస్ఐడి రామకృష్ణ, ఎంపీడీఓ జయరాం తదితరులు పాల్గొన్నారు. ఆ షూస్ అవన్నీ ఏంటి అక్కడ?